హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ స్పెషల్గా బ్యాచులర్స్కి అలాగే బిగినర్స్కి. సో ఈజీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ హీట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకోండి. అంటే 1/2 కేజీకి మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒకవేళ 1/2 కిలో అయితే మీడియం సైజ్ కన్నా పెద్ద ఉల్లిపాయ తీసుకోండి. 2 పచ్చిమిర్చి చీలికలు అలాగే కొంచెం కొత్తిమీర, పసుపు, ఉప్పు వేస్తే కొంచెం బాగా మగ్గుతుంది. ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు లేకపోతే మార్కెట్లో కొనుక్కుంటే మార్కెట్లోది మంచి బ్రాండ్ కొనుక్కోండి. అలాగే కొంచెం కారం వేసి ఒక 2 మినిట్స్ వేగనిచ్చాక నూనె పైకి తేలిన తర్వాత చక్కగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. మీకు ఓపకుంటే చికెన్ కడిగి ఉప్పు మసాలా అంతా పట్టించి ఒక 1/2 అవర్ పక్కన పెట్టండి. అప్పుడు మసాలా ఇంకా బాగా పడుతుంది. సో ఇందాక కొంచెం వేసుకున్నా, ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసి వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వండి. చికెన్ తొందరగానే ఉడికిపోతుంది. అలాగే 1/2 కేజీ చికెన్కి మీడియం సైజ్ టమాటో, 1/2 కేజీ చికెన్కి అయితే కొంచెం పెద్ద సైజ్ టమాటో కట్ చేసి రెడీగా పెట్టుకోండి. అది వేసిన తర్వాత బాగా ఉడికించిన తర్వాత మసాలా రెడీ చేసుకుందాం. ఇవన్నీ వేయించి పౌడర్ చేసుకోవాలి, మీరు చేసుకోలేమో అనుకున్న బ్యాచులర్స్కి కానీ బిగినర్స్కి కానీ సింపుల్గా ఎవరెస్ట్ చికెన్ మసాలా ఉందన్నమాట, అది చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్, 3 స్పూన్స్ వేసుకోండి అన్నమాట, సరిపోతుంది. లేదు మసాలా రెడీ చేసుకుంటామంటే ఏమేమి వేసుకోవాలంటే గరం మసాలా, ఎండు కొబ్బరి పౌడర్, అలాగే ధనియా జీలకర్ర పౌడర్, గసగసాలు పౌడర్, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోండి. లేకపోతే మీరు కొంచెం అయితే ఇలా దంచుకొని ఇదంతా కలిపి చికెన్ మిశ్రమంలో వేసేయండి. బాగా కలపండి, మంచి స్మెల్ వస్తుంది. ఇదంతా తయారు చేసుకోలేమనుకుంటే ఎవరెస్ట్ చికెన్ మసాలా వాడండి, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో బ్యాచులర్స్కి అన్నమాట ఇది. సో ఇలాగ మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు పులుసు కావాలంటే గ్రేవీగా ఉంచుకోండి, లేకపోతే ఇగిట్ చేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. చపాతీలోకి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఎంకరేజ్ చేయండి.